ఒకసారి నేను మా ఊరు చెరువులో 20 అడుగుల చాపని పట్టుకున్నాను. దాన్ని నేను కష్టపడి పట్టుకున్నాను. అది నన్ను కొరకలేదు కూడా. నేను ఆ చాపని పట్టుకుంటానని ఎవ్వరూ నమ్మలేదు. అంతెందుకు నేనే నమ్మలేను. నేను కూడా నమ్మలేకపోతున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం. నువ్వు 20 ఫీట్ల చాప కాదు, 40 ఫీట్ల చాపని కూడా పట్టుకోగలవు. అది కలలో. నేలలో ఉండి 20 అడుగుల పెద్ద చెప్పని పట్టుకోవచ్చు. త్వరగా పట్టుకో, వెతుకు, అక్కడే ఉంటుంది. సారీ సారీ. అరే అటు చూడండి, వాళ్ళిద్దరిని చూడండి. వాళ్ళు చూడడానికి దొంగల్లాగే ఉన్నారు. ఎలా వెళ్తున్నారో చూసారా? ఇక్కడేదో జరుగుతోంది. వాళ్ళ బ్యాగుల్లో ఏమున్నా ఎందుకని దాన్ని దాయాలనుకుంటున్నారు? ఇప్పుడే వస్తాను. రండి ఫ్రెండ్స్, శివాకి తప్పకుండా మన హెల్ప్ కావాల్సి ఉంటుంది. శివాకి మన హెల్ప్ వద్దని అనుకుంటున్నాను. వాడు ఒంటరిగా హ్యాండిల్ చేసుకోగలడు. అవును, నువ్వు నిజమే చెప్తున్నావు. శివా లాంటి వీరుడికి మన అవసరం అస్సలు లేదు. నువ్వు వెళ్ళు, నేను వేరే దారిలోంచి వెళ్తాను. సరే, ఈ బ్యాగ్లో ఏముందో మనం చూద్దామా? ఇందులో ఉన్న మట్టి కోసం వాళ్ళెందుకు అంత రిస్క్ చేయాలి? వెంటనే ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ సార్కి ఈ విషయాన్ని చెప్దాం. ఇక్కడ 5 బ్యాగ్సే ఉన్నాయి. ఓన్లీ 5. మరి 6th బ్యాగ్ ఏది? డాక్టర్ బెన్, ఒక కుర్రాడు మా వెంట పడ్డాడు. వాడి నుంచి తప్పించుకోవడానికి మేము చాలా వేగంగా వచ్చాం. ఆ కంగారులో ఆ బ్యాగ్ తెలివిడి కింద పడిపోయింది. ఈ డాక్టర్ బెన్ పేరు వింటేనే ఈ ప్రపంచం భయపడుతుంది. మీరు ఒక కుర్రాడికి భయపడ్డారా? డాక్టర్ బెన్ డిక్షనరీలో భయమన్న పదమే లేదు. ఎవడు భయపడతాడో వాడు పైకి వెళ్ళిపోవలసిందే. వీళ్ళని తోసే. కాపాడండి.
డిక్షనరీలో భయవన్న పదమే లేదు. ఎవ్వరికీ తెలీదు ఈ విదాస నగరపు డ్యామ్ మట్టిలో గోల్డ్ ఉందని. అది కేవలం నాకే తెలుసు. ఈ విషయం ఇంకెవరికైనా తెలిసిందంటే నా మిషన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. శివ నాకు ఫోన్ చేశాడు. వాడు ఏదో మట్టి గురించి నాతో చెప్పి దాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వస్తానన్నాడు. నేను ఇక్కడే రౌండ్స్ లో ఉన్నాను, అందుకనే నువ్వు పోలీస్ స్టేషన్ కి రానక్కర్లేదు, నేనే వస్తానని వచ్చాను. లడ్డూ సింగ్ గారు, ఈ బ్యాగ్ లో ఉన్న మట్టికి ఏమంత విశేషం ఉండొచ్చు? ఎందులో బురద మట్టి ఉంది? ఇద్దరు ఈ బ్యాగులతో వికాస్ రివర్ దగ్గర పట్టుపడ్డారు. ఇందులో ఉన్న బురద మట్టి కోసం వాళ్ళెందుకని అంత రిస్క్ తీసుకోవాలి? ఇందులో ఏదో ఉంది. ఒక్క నిమిషం, నేను భూమిరాగం పాడుతాను, దాంతో మట్టిలో దాగున్న రహస్యం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. పిల్లలు కూర్చోండి, జాగ్రత్తగా వినండి. నేనేమీ అడ్డుపడలేదు, మీకు లడ్డు పెట్టానంతే. సరే పిల్లలు, ఇదిగో మీరు కూడా లడ్డు తినండి, తీసుకోండి. శివా, ఇది బురద మట్టి మాత్రమే, వేరేం లేదు. ఈ లడ్డు సింగ్ ఉంటే ఏరియాలో ఎలాంటి తప్పు జరగదు, అలాగే నా పేరు కూడా ఫేమస్ అయ్యద్దే. సరే శివా, నేను బయలుదేరుతానులే, మంచి వాసన సబ్బుతో స్నానం చేయాలి. శివా, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. వాళ్ళు ఎందుకు ఈ మట్టి కోసం అంత కష్టపడుతున్నారు? వాళ్ళు ఎందుకంత కష్టపడుతున్నారో మనం తెలుసుకోవాలంటే మనం ముందు ఆ రివర్ లో దూకాలి. అప్పుడు మనం వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకున్నారో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏది కనిపించడం లేదే. మాతో రావాలి, అలా రాలేదనుకో నిన్ను లేజర్ గన్నతో కాల్చేస్తాను. దీని నుంచి ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. అర్థమైందా పిల్లడా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకెల్. Oh!
మర్యాదగా లొంగిపో, లేకపోతే నీ ఫ్రెండ్స్ ని కాల్ చేస్తా. మట్టిలో బంగారం ఉంది అంటే మీరు దాన్ని దొంగిలిస్తున్నారా? గుడ్, వెరీ గుడ్. నువ్వు బాగా ఆలోచించావు, కానీ తెలివి తక్కువ వాడివి. నువ్వు తెలివైన వాడివి అయ్యుంటే నా దారికి అడ్డొచ్చుండే వాడివి కాదు. ఇప్పుడు చిక్కుకున్నావుగా పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దావు. నా పేరు శివ అంకల్, శివ. ఈ బంగారం వేదాస్ నగరానికి చెందింది, మీరు దాన్ని తీసుకోకూడదు. కాదు, కూడదనే మాటలు ఈ డాక్టర్ బెన్ డిక్షనరీలో లేవు. అంటే మీ డిక్షనరీని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి, త్వరలోనే అందులోకి కొత్త పదం రాబోతోంది అంకల్. పెట్టు, వీళ్ళందరినీ లాకప్ లో వేసి తాళం వేయి. మిగతా వాళ్ళందరూ నాతో రండి, ఇక ప్లాన్ లో మార్పులు చేయాల్సింది. వీళ్ళ ప్లాన్ ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. ఈ పిల్లలకి తెలిసిపోయింది, వీళ్ళని వెతుక్కుంటూ పెద్దవాళ్ళు వస్తే విషయం లేక్ వరకు వెళ్తుంది. మట్టి విషయం తెలిసిందంటే అందరికి అన్ని తెలిసిపోయినట్టే, మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అయితే మరి మనమేం చెయ్యాలి? విదాస్ నగర్ డ్యామ్ ని బాంబు పెట్టి పేల్చేయండి. డ్యామ్ లేకపోతే ఆ ప్రదేశం వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి రీసెర్చ్ పేరుతో నేను కొంటాను. ప్రభుత్వానికి దానికి బదులుగా ఇక్కడికి దూరంగా మరొక డ్యామ్ కట్టిస్తానని మాట కూడా ఇస్తాను. దాంతో వాళ్ళు నాకు అడ్డు చెప్పలేరు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మనం ఎలాగైనా మన విదాస్ డ్యామ్ ని కాపాడుకోవాలి. ఇక్కడ నెట్వర్క్ లేదు, అంటే మనం ఇప్పుడు అతల పాతాళంలో ఉన్నాం. డాగీ, డాగీ. డాగీ అటు చూడు, ఆయన ఆయన నిద్రపోతున్నాడు. ఆయన జేబులో తాళం ఉంది, తాళం. దాన్ని తీసుకురా. డాగీ, గో గో, వెళ్ళు, త్వరగా దాన్ని తీసుకురా. ఓ, అదిగో అది అదే తాళం. దాన్ని దాన్ని తీసుకురా డాగీ. Good boy, doggy. Good boy. Lady Singh sir, త్వరగా విదాస్ లేకొచ్చేయండి. వేదాస్ రివర్ ని ఎవరైనా బాంబు పెట్టి పేల్చేస్తారా ఏంటి? అది గాలిపటమా? ఎవరైనా ఎగరేయడానికి బాంబులు పెట్టి పేల్చేయబోతున్నారు. ఎలా వచ్చాడు? ఫినిష్ హిమ్. శివ
పిల్లాన్ని ఆపలేరా? ఇక్కడ నిలబడి తమాషా చూస్తున్నారా? వెళ్ళండి. రెడ్డి సార్, శివకు త్వరగా హెల్ప్ చేయండి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. వెళ్ళు, వెళ్ళి ఆఖరి బాంబుని ఫిక్స్ చేయి. రాక, వెళ్ళు, వెళ్ళి ఆ శివ సంగతేంటో చూడు. శివా, ఇప్పుడిక నువ్వేమి చెయ్యలేవో. కేవలం 15 సెకండ్లలో బాంబు పేలిపోతుంది. బాయ్ బాయ్. శివా, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో, బాంబు పేలిపోతుంది. జీవిత ఆశయాన్నే అంతం చేసేసావు. డాక్టర్ బెన్ పేరు వింటేనే ప్రపంచం భయపడుతుంది. అలాంటిది నన్నే భయపెట్టావు. మీరెవరేం భయపడద్దు, నేను ఇక్కడ ఉన్నానుగా. మీకెవరికి ఏం కాదులే. ఎప్పుడు నేను వీడిని తీసుకువెళ్ళి జైల్లో పడేస్తానులే. ఏ కాన్స్టేబుల్, వీడిని తీసుకువెళ్ళు. నేను డాక్టర్ బెన్నీ. ట్రీట్ మీ విత్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ శివ. నువ్వు మన విదాస్ నగరానికి చెందిన మట్టిలోని బంగారాన్ని కాపాడావు. నీకు ప్రభుత్వం అవార్డు దొరికేలా చేస్తాను. థ్యాంక్స్ సార్. కానీ అవార్డు ఇవ్వాల్సింది నాకు కాదు, ఈ డాగీకి. ఈ డాగీ రాకపోతే మేము లాకప్ లోనే ఉండిపోయే వాళ్ళం. లడ్డు సింగ్ సార్, గవర్నమెంట్ కి చెప్పి ఈ డాగీకి 2 జ్యూస్లను స్నాక్స్ ఇప్పించండి. అంతేగా.